హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్. ఈ వీడియోలో నేను ఫైర్ అండ్ ఐస్ అనేటువంటి పోయెంని డిస్కస్ చేయబోతున్నాను. ద పోయెం ఫైర్ అండ్ ఐస్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. ఓకే, రైట్. లెట్ మీ డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పోయెం. దిస్ పోయెం కంటైన్స్ 2 స్టాంజర్స్ అండ్ ఈ 2 స్టాంజర్స్లో కూడా ద ఫస్ట్ స్టాంజర్ కంటైన్స్ 4 లైన్స్ అండ్ ద సెకండ్ స్టాంజర్ కంటైన్స్ 5 లైన్స్. దట్ మీన్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పోయెం కంప్లీట్లీ, యూ కెన్ ఫైండ్ అవుట్ దేర్ ఆర్ 9 లైన్స్. మొత్తం మీద మనం ఈ పోయెం చూసినట్లయితే ఎన్ని లైన్స్ ఉన్నాయి? 9 లైన్స్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ రీడ్ దిస్ పోయెం వన్స్ ఫర్ యూ. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ హ్యావ్ అ ఫైర్. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. సో ఈ పోయెం మనం చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఇది కూడా ఒక షార్ట్ అండ్ స్వీట్ పోయెం అనేసి. సో ఈ పోయెంలో మీరు గమనించినట్లయితే డిజైర్, ఫైర్, ఐస్ అనేసి ఇలాంటి వర్డ్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది కదా, రైట్. ఇక్కడ కొన్ని సింబల్స్ అనేటువంటివి యూజ్ చేయడం జరిగింది అన్నమాట, అంటే కంపారిజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫైర్ అనేసి ఒకటి ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత ఐస్ అనేసి మరొకటి ఇచ్చారు. ఇక్కడ ఈ ఫైర్ అనేటువంటి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్యాషన్ లేదా డిజైర్, అంటే మనకి ఎక్కువగా ఉన్నటువంటి డిజైర్ ఉంటుంది చూసారా, మన కోరికలు అంటాము. ఆ కోరికలు అనేటువంటివి ఫైర్ తోటి కంపేర్ చేయడం జరిగింది. అండ్ ఐస్, ఐస్ అంటే ఇక్కడ హేట్రేడ్ అనమాట. హేట్రేడ్ అంటే ఏంటి? అసహించుకోవడం, అవతల వాళ్ళని అసహించుకోవడం. సో ఈ ఐస్ అనేటువంటిది అవతల వాళ్ళని అసహించుకోవడం అనేటువంటి క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండు క్వాలిటీస్ కూడా నెగిటివ్ క్వాలిటీస్, ఈ రెండు క్వాలిటీస్ కూడా నెగిటివ్ క్వాలిటీస్. ఈ నెగిటివ్ క్వాలిటీస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మన లైఫ్ అనేది నాశనమైపోతుంది. అంటే ఈ కోరికలు ఇంకా ద్వేషించడము, ఓకేనా, డిజైర్స్ అండ్ హేట్రెడ్, దిస్ టూ ఆర్ ద వర్స్ట్ క్వాలిటీస్ ఇన్ ఏ హ్యూమన్ అనమాట. వీటి వల్ల ఏమవుతుంది అంటే మన ప్రపంచం నాశనం అయిపోతుంది. మన ప్రపంచం అంటే మన లైఫ్ నాశనం అయిపోతుంది. ఓకే, కాబట్టి వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి క్వాలిటీస్. సరే, ఇప్పుడు ఇంకా మీకు ఈ పోయెంని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. సమ్ సే దట్ వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. మనం ఈ ఫస్ట్ 2 లైన్స్ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే కొంతమంది ఏమని చెప్తారు అంటే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, ఈ ప్రపంచం వినాశనానికి ఏది కారణమవుతుంది అంటే ఫైర్ అనేసి కొంతమంది చెప్తారు. మరి కొంతమంది ఏమని చెప్తారు అంటే సమ్ సే నైస్, అంటే కొంతమంది ఈ ప్రపంచం నాశనం అయ్యేదానికి కారణము ఐస్ అనేసి చెప్తారు. అంటే ఫైర్ వల్ల కానీ లేదా ఐస్ వల్ల కానీ ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది అనేసి చెప్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కంపారిజన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచం అనేటువంటిది మన లైఫ్తో కంపేర్ చేసుకున్నట్లయితే మన లైఫ్ అనేటువంటిది దేంతో నాశనం అయిపోతుందని కొంతమంది చెప్తారు అంటే డిజైర్స్ అనమాట. అది ఫిజికల్ డిజైర్స్ కావచ్చు లేదా వెల్త్, మెటీరియలిస్టిక్ డిజైర్స్ కావచ్చు. ఓకే, ఇలాంటి డిజైర్స్ వల్ల మన లైఫ్ అనేది నాశనం అయిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఐస్, ఐస్ అంటే ఏంటి? హేట్రేడ్ అనమాట, అవతల వాళ్ళని ద్వేషించడం. మనం ఎప్పుడైతే అవతల వాళ్ళని ద్వేషించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే మన లైఫ్ అనేటువంటిది చాలా చాలా బ్యాడ్గా అయిపోతుంది. అంటే మన లైఫ్ మన చేతులారా నాశనం అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రపంచం అనేటువంటిది మన జీవితంతో కంపేర్ చేయబడింది. ఈ ప్రపంచం అనేటువంటిది ఫైర్ లేదా ఐస్తో ఎండ్ అయిపోతుంది అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే
మన జీవితం కూడా చక్కగా ఉండాలి అంటే మనము ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, హేట్రెడ్ అండ్ ఇంకా ఏమంటాము, ఇంకా డిజైర్స్ అనేటువంటివి కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే అవి రెండు కూడా మనల్ని చాలా చాలా డ్యామేజ్ చేస్తాయి. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్స్ ఫైర్. అంటే ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని మన పోయిట్ ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాడు. అంటే హీ ఎక్స్పీరియన్స్డ్ హౌ డిజైర్స్ డ్యామేజ్ అవర్ లైఫ్, హౌ ద డిజైర్ డిస్ట్రక్ట్ అవర్ లైఫ్ అనేటువంటిది రాబర్ట్ ఫ్రోస్ట్ గారు ఆల్రెడీ మన పోయిట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. కాబట్టి ముందుగా దేన్ని నమ్ముతాడు అంటే మన పోయేట్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్స్ ఫైర్. సో ఎవరైతే ఫైర్ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్తారో, ఎవరైతే డిజైర్స్ మన యొక్క డిజైర్స్ మన యొక్క కోరికలే మన జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్తారో, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నేను ముందుగా నమ్ముతాను అనేసి చెప్తున్నాడు అనమాట మన పోయేట్. ఎందుకంటే హీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అనమాట. ఓకేనా, తనే ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి తను ఇక్కడ ఫస్ట్ ఫైర్ లేదా డిజైర్స్ అనేటువంటివి మనుషుల యొక్క జీవితాలని నాశనం చేస్తాయి అనేటువంటి ఒపీనియన్ తోటి ముందు యాక్సెప్ట్ చేస్తున్నాడు. సరే నెక్స్ట్ స్టాంజ చూద్దాం. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్ ఐ థింక్ ఐ న్యూ ఎనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఆఫ్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సఫైజ్ అంటే ఏంటి అంటే బీ సఫిషియంట్ అనేసి అనమాట. సఫైజ్ అంటే ఏంటి, బీ సఫిషియంట్ అని. ఇప్పుడు ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు అంటే మన పోయిట్, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఓకేనా. సో పెరిష్ అంటే ఏంటి అంటే నాశనం చేసేయడం అనమాట. ఓకే, అంటే డై చనిపోవడం. ఒకవేళ రెండు సార్లు మనకి చనిపోయేటువంటి పరిస్థితి వస్తే, అంటే రెండు సార్లు మన జీవితం అనేటువంటిది నాశనం అయ్యేటువంటి పరిస్థితి వస్తే, ఒకటి ఆల్రెడీ మనకు తెలిసిందే మన డిజైర్సే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మరి మరొకటి ఏంటి అంటే ఆ రెండోది ఏంటి అంటే హేట్ అనమాట. ఓకే, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. సో ఈ హేట్ అనేటువంటి దాన్ని కూడా మన రాబర్ట్ ఫ్రోస్ట్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే, సో అంటే తను హేట్ చేశాడా లేకపోతే తనని వేరే వాళ్ళు హేట్ చేశారా, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్. సో ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు అంటే డిస్ట్రక్షన్ అనేటువంటిది ఐస్ కూడా చేస్తుంది, అంటే హేట్రెడ్ కూడా చేస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో గ్రేట్ రీజన్ ఫర్ డిస్ట్రక్షన్ అండ్ వుడ్ సఫైస్, అంటే ఇట్ విల్ బి సఫిషియంట్. ఈ ఐస్ కూడా చాలు మన జీవితాన్ని నాశనం చేసేదానికి, అంటే మన ప్రపంచాన్ని నాశనం చేసేదానికి. ఈ హేట్రెడ్ అనేటువంటిది కూడా చాలు మన జీవితాన్ని నాశనం చేసేదానికి అని చెప్తున్నాడు అనమాట. అంటే యూ కుడ్ అండర్స్టాండ్ హియర్ ద థింగ్ ఈజ్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ హియర్ ఆన్ అవర్ నెగటివ్ క్వాలిటీస్ దోస్ ఆర్ డిజైర్ అండ్ హేట్. హియర్ ద డిజైర్ ఈజ్ కంపేర్డ్ టు ఫైర్ అండ్ ద హేట్ ఈజ్ కంపేర్డ్ టు ఐస్. హౌ ద వరల్డ్ విల్ బీ ఎండెడ్ విత్ ఫైర్ ఆర్ ఐస్ లైక్ దట్ ఓన్లీ అవర్ లైవ్స్ ఆల్సో కెన్ బి ఎండెడ్ విత్ హేట్ ఆర్ డిజైర్. వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, మన లైఫ్లో కూడా మనము ఈ రెండు క్వాలిటీస్ ద్వారా మనము చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, మన లైఫే నాశనం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం డిజైర్స్ అనేటువంటి వాటికి లొంగిపోకూడదు, అలాగే ఎప్పుడు కూడా మనము హేట్రెడ్ అనేటువంటి దాన్ని పెంచి పెద్ద చేయకూడదు. ఓకేనా, అంటే అవతల వాళ్ళ పట్ల ద్వేషభావం, ద్వేషించడం అనేటువంటి దాన్ని కూడా తగ్గించేయాలి. వీలైతే క్షమించేద్దాం డ్యూట్ ఏమవుతుంది అన్నట్లుగా వెళ్ళిపోవాలి. మీకు ఎవరన్నా తప్పు చేశారు, మీకు ఎవరన్నా చెడు చేశారు, ఆ చెడు చేశారు కదా అనేసి మీరు కూడా వాళ్ళ పట్ల చెడు చేయాలి అనేసి ఆ హేట్రెడ్ పెంచుకున్నారనుకోండి ఏమవుతుంది, మీ లైఫ్ కూడా పాడైపోతుంది. అలా కాకుండా సరే వాడు నాకు చెడు చేశాడు, దట్ ఈజ్ హిజ్ నేచర్, అది వాడి నేచర్. ఓకేనా, అంటే ఇప్పుడు ఒక స్నేక్ ఉందనుకోండి, ఆ స్నేక్ యొక్క నేచర్ ఏంటి అంటే ఎప్పుడు నిన్ను కాటేయాలని చూస్తూనే ఉంటుంది. నువ్వు దానికి ఏమైనా చెయ్యి, దాన్ని ఎంత మంచిగా అయినా చూసుకో, దానికి రోజు పాలు గుడ్లు అన్నీ కూడా పెట్టు, బట్ ఆ స్నేక్ ఏం చేయాలని చూస్తుంది నీకు. లేదా ఒక స్కార్పియన్ తేలుంది,
దాన్ని నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా అది నీకు మాత్రం ఏం చేస్తుంది, కొట్టాలని చూస్తుంది. స్నేక్ కూడా అంతే, నిన్ను కాటేయాలని చూస్తుంది, నీకు హామ్ చేయాలని చూస్తుంది. దట్ ఈస్ ఇట్స్ నేచర్, దాని యొక్క నేచర్ అది. దాన్ని క్షమించి వదిలేసి నువ్వే దానికి దూరంగా వెళ్ళిపో. అది పాము అని తెలుసు నీకు, అది నీకు కాటేస్తుంది, నీ లైఫ్ని డ్యామేజ్ చేస్తుంది, నీ మనశ్శాంతిని పోగొడుతుంది అన్నప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని క్షమించి వదిలేసేయి. అప్పుడు నీలో ఎలాంటి హేట్రెడ్ ఉండదు, నువ్వే ఒక రకంగా ఒక గొప్పగా అనిపిస్తావు నీకు నువ్వే. ఓకే, నాకు అంత డ్యామేజ్ చేసినా కానీ నేను క్షమించి వదిలేశాను. లెట్ ఇట్ బి, లెట్ హిమ్ ఆర్ లెట్ హర్ లీడ్ హర్ లైఫ్ ఆర్ లీడ్ హిమ్ లీడ్ హిజ్ లైఫ్ అనేసి నీకు ఎవరైతే ఆమె కానీ అతను కానీ ఎవరైతే నీకు డ్యామేజ్ చేశారో నీ లైఫ్లో, వాళ్ళని జస్ట్ క్షమించి వదిలేసేయి. అండ్ డోంట్ గో నియర్ టు దెమ్ బికాజ్ యూ అండర్స్టూడ్ వన్స్ దే ఆర్ స్నేక్స్, దే ఆర్ స్కార్పియన్స్ కదా. వాళ్ళు మళ్ళీ దగ్గరికి వెళ్తే మళ్ళీ కాటేస్తారు. నువ్వు మళ్ళీ క్షమించి మళ్ళీ దూరంగా వచ్చేయాలి. మళ్ళీ వెళ్ళావా మళ్ళీ కాటేస్తారు. లేదు నేను మళ్ళీ మళ్ళీ కాటేపించుకుంటానంటే వెళ్ళు, లేదంటే ఒక్కసారిగా క్షమించి దూరంగా వచ్చేసి నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నిప్పు కాలుతుందని తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ పట్టుకోకూడదు. మళ్ళీ పట్టుకున్నావు అంటే మళ్ళీ కాలుతుంది, మళ్ళీ నువ్వు దాన్ని రికవర్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ యూ. అదే ఇక్కడ మన పోయెట్ చెప్తున్నాడు అనమాట. అంటే ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫైర్ ఇంకా డిజైర్ అనేటువంటివి, ఇంకా ఐస్ అండ్ హేట్ అనేటువంటిది మన యొక్క జీవితాలను నాశనం చేస్తాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అనేసి మనం ఈ పోయం ద్వారా అర్థం చేసుకుంటాము. ఇది లైఫ్లో ఉపయోగపడేటువంటి మోరల్, కాబట్టి గుర్తుంచుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.